నమస్కారం అండి. 2022 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, అలాగే మృగశిర 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తారు. అలాగే వృషభ రాశిలోకి వచ్చే ముఖ్యమైన లెటర్స్ మనం తీసుకున్నట్టయితే ఊ ఏ ఓ వా వి ఉ వే ఓ ఈ లెటర్స్ ఎవరికైతే స్టార్టింగ్ నేమ్ ఉంటుందో వీళ్ళందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో కొద్దిగా ఒక రకంగా చూసుకున్నట్టయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు అలాగే వృత్తిలో చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో వృషభ రాశి వారికి ఖర్చులు కొద్దిగా అదుపులో ఉండే పరిస్థితే కనబడుతుంది. అలాగే ఆరోగ్య విషయాలు తీసుకున్నట్టయితే ఆరోగ్యం నిలకడగా ఉండే పరిస్థితి వృషభ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. ఇంకా వ్యాపార లావాదేవీలు స్పెక్యులేషన్ వ్యాపారం అనుకూలంగా ఉంది. మిగతా వ్యాపార లావాదేవీలన్నీ కూడా వృషభ రాశి వారికి అంటే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించిన వాళ్ళకి, ప్రారంభించాలనుకున్న వాళ్ళకి, అలాగే ఆల్రెడీ జాయింట్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి, చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వ్యాపార లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో స్థిరాస్తి కొనుగోలు అవకాశాలు వృషభ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అలాగే పెండింగ్లో ఉండే కోర్టు సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఒక రకంగా చూసుకున్నట్టయితే సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి కొన్ని అదృష్టకరమైన విషయాలు కనబడుతూ ఉన్నాయి. అంటే ఏ విషయాల్లో పెండింగ్లో ఉన్న కోర్టు సమస్యలు కానీ, రావాల్సిన రాణి బాకీలు కానీ, అలాగే వృత్తిలో కొన్ని ప్రమోషన్స్ కానీ, ఇటువంటి విషయాల్లో కొంత అనుకూలత వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఇక గృహిణులకు ఈ మాసంలో మీరు చేసే పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఆరోగ్యం గృహిణులకు కూడా నిలకడగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు తమ కష్టపడిన దానికి మంచి ఫలితాలు ఈ మాసంలో వృషభ రాశిలో ఉన్నవారు ఆశించే విధంగా కనిపిస్తుంది. అయితే వృషభ రాశి వారికి ముఖ్యంగా సెప్టెంబర్ 1, 2 ఈ తేదీలు కొద్దిగా ఎందుకో మానసికంగా నలతగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. 1, 2 తేదీల్లో కొంచెం వేళక తిని విశ్రాంతిగా ఉండే పరిస్థితి కనబడుతుంది. ఇక సెప్టెంబర్ 3, 4 ఈ తేదీల్లో కొద్దిగా కుటుంబంతో కలిసి విహారయాత్ర కానీ, తీర్థయాత్ర దర్శనం కానీ, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఇక సెప్టెంబర్ 5, 6 ఈ తేదీల్లో కొద్దిగా శత్రుపీడ అధికంగా ఉంటుంది. వేళకి తిని విశ్రాంతిగా ఉండడం మంచిది. ఇక సెప్టెంబర్ 7, 8, 9, 10 ఈ తేదీలు వృత్తిపరంగా అనుకూలంగా ఉంది. పెండింగ్లో ఉండే కొన్ని ఎలా అంటే జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి, కొన్ని పెండింగ్లో పడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొద్దిగా ఆశాజనకంగా ఉండే పరిస్థితి 7, 8, 9, 10 ఈ తేదీలు అనుకూలంగా ఉన్నాయనే మనం చెప్పుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 11, 12, 13, 14 ఈ తేదీలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒక రకంగా చూసుకుంటే సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు దైవబలం చక్కగా ఉంటుంది వృషభ రాశి వారికి. తలుచుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆధ్యాత్మికత అంటే దైవబలం కూడా ఈ తేదీల్లో వృషభ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది. ఇక సెప్టెంబర్ 15, 16 ఈ తేదీల్లో కొద్దిగా విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ ఏమన్నా ఉంటే తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఒక రకంగా ఎందుకో మానసికంగా కొద్దిగా నలతగా ఉంటారు, కొద్దిగా అనారోగ్య సూచనలు 2 రోజుల్లో దిగాలుగా ఉండే అవకాశం ఉంది. ఇక సెప్టెంబర్ 17, 18 ఈ తేదీల్లో కుటుంబ సభ్యులతో గడిపేటప్పుడు చిన్న చిన్న వివాదాలు ఏర్పడే పరిస్థితి, అన్నసర్లి కొద్దిగా కోపాలు రేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ 2 రోజులు ఇప్పుడు సెప్టెంబర్ 17, 18 కుటుంబ సభ్యులతో గడపండి, చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోండి, పిల్లల గురించి ఫ్యూచర్ డిసిషన్స్ తీసుకోండి, కానీ మేజర్గా ఏదైనా కోపం కలిగించే అంశాలు, తర్వాత ఎక్కువ డిస్కర్షను, పాత విషయాలు ఏదో తవ్వుకొని డిస్కర్షన్స్ వస్తే మాత్రం వాటిని అవాయిడ్ చేయండి కుటుంబ సభ్యులతో ఉండేటప్పుడు. అలాగే వృత్తిలో ఉన్నప్పుడు పై అధికారులతో కూడా సేమ్ సిచ్యువేషన్. అలాగే సెప్టెంబర్ 19, 20 ఈ తేదీలు అనుకూలంగా ఉన్నాయి వృషభ రాశి వారికి. సెప్టెంబర్ 21, 22, 23, 24, 25, 26 ఈ తేదీలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కొద్దిగా విందు వినోదాల్లో పాల్గొంటారు, దూరమైన మిత్రుల్ని కూడా కలుసుకునే అవకాశం ఉంది. ఇక సెప్టెంబర్ 27, 28 ఈ తేదీలు పిల్లల విషయాల్లో మంచి నిర్ణయాలు, అంటే పిల్లల ఎదిగిన పిల్లలు ఉంటే వాళ్ళ వివాహాలు కానీ, లేదా చదువుకునే పిల్లలు ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ వాటిల్లో తీసుకునే డిసిషన్స్ అన్నవి సెప్టెంబర్ 27, 28 ఈ తేదీల్లో తీసుకుంటే చిల్డ్రన్ గురించి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు సంతాన విషయాల్లో. అలాగే సంతాన విషయాల్లో కొన్ని శుభవార్తలు వినడానికి కూడా అవకాశం ఉంది వృషభ రాశి వారికి. ఇక సెప్టెంబర్ 29, 30
ఈ తేదీల్లో మాత్రం వేళకు తిని విశ్రాంతిగా ఉండడం మంచిది. మొత్తం మీద సెప్టెంబర్ మాసంలో తీసుకున్నట్టయితే వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏ విషయాల్లో స్థిరాస్తి కొనుగోలు విషయం కానీ పై అధికారుల యొక్క ప్రశంసలు ఈ విషయాల్లో అనుకూలంగా ఉంది. పెండింగ్లో ఉండే అనేక పనులు ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది, రైతులకు అనుకూలంగా ఉంది, గృహిణులకు అనుకూలంగా ఉంది. అయితే జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలలో కుటుంబ విషయాలు కుటుంబ సభ్యులు కలిసినప్పుడు లేదా మీ ఫ్యామిలీ మెంబర్సే ఒక దగ్గర కూర్చున్నప్పుడు, పిల్లలు భార్యాభర్త అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఏర్పడే డిస్కషన్స్ విషయంలో ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కోపతాపాలు అవి పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. అయితే చేసుకోవాల్సిన పరిహారాలు ముఖ్యంగా తీసుకున్నట్టయితే కొద్దిగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే వృషభ రాశి వారికి మంచి ఉపశమనం లభించే అవకాశం. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. స్వస్తి.